కేసీఆర్ సార్ అంటే ఎవలు? కాల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమంలో ముంగటుండి నడిచి కొట్లాడిన లీడర్, తెలంగాణకు ఫస్ట్ సీఎం, రెండో పారు కూడా సీఎం. అట్లనే కాళేశ్వరం కట్టించిండు, కొత్త కొత్త పథకాలు పెట్టిండు, అంతే కదా అంతే కదా. మనకు తెలిసింది గింతే అనుకుంటాం, కానీ సార్ గురించి తెలియని చాలా ఉన్నాయిల్లో. సార్ గొప్పతనం గురించి రాసిన రాతలు, మాట్లాడిన మాటలు చూస్తే సారేందో మీకే సమజైతది. కారణ జన్ముడు, మహానాయకుడు, లౌకిక నాయకుడు, ఉద్యమ వీరుడు, అభివృద్ధి సూర్యుడు, ఉద్యమ దళపతి, దళిత బాంధవుడు, రైతు బాంధవుడు, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ బాపు, తెలంగాణ విధాత, తెలంగాణ ప్రతీక, అపరభైరథుడు, సంక్షేమ సారథి, యుగానికి ఒక్కడు. అబ్బరి కొడుకు, ఈ యుగం మొత్తానికి సారేనట తోపు. జర గిది చదువుండ్రి, తెలంగాణ తల్లికి రూపమిచ్చిన తనయుడు. కొడుకుకు తల్లి రూపమిస్తది గానీ మన సారే తల్లికి రూపమిచ్చిండటనుల్లో. ఇంకా నయం, తెలంగాణకు తెలంగాణ పేరు పెట్టిందే మా సారని రాసుకోలే. రోడ్ల మీద కట్అవుట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద పేలరేం చూసిరు. ఇక మీటింగ్ కాడ సార్ ముంగట ఒక్కొక్క లీడర్ సార్ గురించి మాట్లాడినరు కదా, ఇక చెప్పుడు కాదు, వినవలసిందే. అసలు కేసీఆర్ గారు లాంటి కారణ జన్ముడు జీవించిన కాలంలో మనం జీవించి ఉండడం ఓ గొప్ప అవకాశం. మాటలకు ఊహలకు అందని ఒక వరం నాకు. కేసీఆర్ అంటే ఓ చరిత్ర, అనేక కొత్త రికార్డులు సృష్టించిన మహామనిషి. టైం అయిపోతుంది, ఇక జాలని సారే చెప్పినా సునీతకైతే ఆగలే. గంగమ్మను ప్రతి గడపకు చేర్చి ఫ్లోరసిస్ భూతాన్ని తరిమి కొట్టారు. సార్ మీ గురించి చెప్పుకునే అవకాశం ఇవ్వండి సార్. ముగించాలి ప్లీజ్. ఇప్పుడు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ అంతో హీరో హీరోయిన్లు మాట్లాడుకునేటువంటి భాష తెలంగాణ భాష అయితే అది సూపర్ హిట్ సినిమా అవుతుంది. తెలంగాణ భాషకు ఆ గ్లామర్ అద్దినటువంటి కీర్తి వల్ల కేసీఆర్ గారిది అని చెప్పక తప్పదు. నీళ్లను ఎదురెక్కించినటువంటి మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అది కేసీఆర్ కే సాధ్యమైంది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారేమో తెలంగాణ ప్రజల గురించి పుట్టిన నాయకుడు, మన తెలంగాణ పులిబిడ్డ కేసీఆర్ కేటీఆర్ గారికి. గౌడ్ గారు సబ్జెక్టు సబ్జెక్టు ఇప్పటికి ఆదివారం నాడు అర్ధ కిలో కూర తెచ్చుకొని తినేది, ఒక కిలో చేప తెచ్చుకుంటే రెండు రోజులు తినేది. కానీ ఇలా ఏ ఊరికోయినా, ఏ గ్రామ పరిమళం చూసినా, ఏ చెరువు కాడ చూసినా, ఏ కుంట కాడ చూసినా 20 రూపాయలు ఇస్తే కిలో చేప వస్తూ ఉన్నాయి. ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినటువంటి ఘనత ఇలా ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పోయిన జన్మలో చేసిన అదృష్టంగానే భావించాలి. పాత ఎమ్మెల్సీ కడియం శ్రీఆర్ సార్ మాట్లాడుకుంటా. వృద్ధ తల్లిదండ్రులకు ఆయన ఒక పెద్ద కొడుకు, పెళ్ళీడు ఆడబిడ్డకు ఆయన ఒక మేనమామ, ఒక వికలాంగునికి ఆయన ఒక చేతి కర్ర, రైతన్నకు ఆయన ఒక నేస్తం, దళితులకు ఆయన బంధువు. వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నంత మెత్తగా ఉంటుంది. ఇంకా ఎవలో ఏమేం మాట్లాడారు, అందరు మాటలు వినుండ్రో పారి. తెలంగాణ కోసమే పుట్టి తన మేధస్సుకు పదును పెట్టి తెలంగాణ అధ్యక్ష మారుస్తున్న మన ప్రియతమ నేత ముఖ్యమంత్రికి కేసీఆర్ లాంటి నేత తెలంగాణ దొరకడం మాత్రం రాష్ట్ర ప్రజలకు అదృష్టం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, పైన ఉన్నటువంటి సంపన్న వర్గాలను, కింద ఉన్నటువంటి అణగారిన వర్గాలను ఇట్లా తయారు చేస్తా ఉన్నారు, సమానంగా తయారు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బంగారు తెలంగాణ అంటే ఏం చేస్తాడు కేసీఆర్? ఇప్పుడున్న బంగ్లాలకు బంగారం తాపడం పెడతాడా? నిజమే, కేసీఆర్ బంగారు తెలంగాణ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన మట్టి ముట్టుకున్నది బంగారమే, బంగారం కంటే ఎక్కువ ధర అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. గట్టిగా కొట్టాలి చప్పట్లు, మీరు మంచిగా మాట్లాడిన వాళ్ళు చెప్పబడిపోయినారు, అట్లా కాదు.